నూతన సంవత్సర ఆరాధన కూడి వచ్చింది అందరికీ. నా హృదయపూర్వకమైన నాము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. పాట పేపర్లు ఒకవేళ మీకు అందకపోతే తర్వాత అందించబడతాయి. ఈ ఒక్క పాట ప్రతి సంవత్సరం చేసినట్టుగానే సీ బైబిల్ నేమ్ మన దగ్గర తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా తక్కువ ఖరీదది. ఒకే ఒక పాట సిరి తీసుకొని మీరు బాగా నేర్చుకోండి. వర్తమానం వెళ్దాం. శుక్రవారం సాయంకాలం బాగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 2013 సంవత్సరం అంతటినీ ప్రభు పాదాల చెత్త పెట్టి ప్రార్థన చేస్తూ వచ్చాం. హోసన్నా మినిస్ట్రీస్ అంతటికీ కావలసిన వాగ్దానం క్రిస్మస్ రోజు నుండే మినిస్ట్రీస్లో ఉన్న సేవకులందరూ ఫోన్ చేస్తా ఉన్నారు. ఉన్న వాగ్దానం చెప్తే మేము వర్తమానం సిద్ధపడుతున్నాం. వాగ్దానం అంటే షాపింగ్ కాంప్లెక్స్లో తెచ్చేది కాదు నాన్న. నాతో శాతం ప్రభు పాదాల దగ్గర కనిపెడదాం. ప్రభు ఇచ్చినప్పుడు మనం దాన్ని అన్వయించుకున్నాం. శుక్రవారం సాయంకాలం 5:30-6 గంటలప్పుడు ప్రభు యొక్క స్వరం స్పష్టంగా వినిపిస్తాం. మేలు కలుగు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. మేలు కలుగు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. వెంటనే చిన్న పేపర్ మీద దాన్ని నోట్ చేసి పెట్టుకొని ప్రార్థనలో కూర్చుని రాత్రంతా మరలా ప్రార్థన చేస్తే ప్రభు ఆ వాగ్దానాన్ని స్థిరపరిచి ఆదివారం సాయంకాలం గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ ఫోన్ చేసి చెప్పాడు. 2014 సంవత్సరానికి దేవుడిచ్చిన వాగ్దానం సేవకులందరికీ తెలియపరచింది. పిల్లారా, ప్రతి నెల ఒక్కొక్క వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరుస్తూ కృపణిస్తూ ఆశీర్వదిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఇది వచ్చి సంవత్సరం అంతటికీ మనం గట్టిగా పట్టుకోవాలి. మేలు చేయవాలని నేను నిన్ను బలపరుస్తున్నా. కొద్దిసేపు ఉపోద్ఘాతాన్ని చెప్పిన తర్వాత నేను వర్తమానంలో పెడతాను. పిల్లలు ఏ ఒక్కరూ అనాలోచనగా ఉండక ప్రతి మాట మీ హృదయం అనే పలక మీద పరిశుద్ధాత్ముడు ముద్రించునుగాక. 10-11 వాక్యాలు కదా. యిర్మీయా గ్రంథం 15:10. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వారిగాను దేశస్థులందరితో కలహించు వారిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదిలివ్వలేదు, వారు నాకు బదిలించిన వారు కాదు, ఆయనను వారందరూ నన్ను శపించుచు ఉన్నారు. పిల్లారా, ఒక్కసారి తల పైకెత్తాను.
భక్తుని ఆవేదన, ఓ భక్తుని ఆక్రందన, ఓ తల్లి నా తల్లి నాకు భయంకరమైన శ్రమగా ఉందమ్మా, ఎందుకు నన్ను జగడమాడేవాడిగా చేసావు, దేశస్తులందరితో కలహించేటట్టుగా ఎందుకు కన్నావు, నేను ఎవరికన్నా వడ్డీ వ్యాపారం చేశానా, పోనీ నేను వడ్డీకి ఇస్తే వాళ్ళు ఏమన్నా నాకు డబ్బులు ఇచ్చారా, ఏమీ లేదు కదా, దేశంలో ఉన్న వాళ్ళందరూ నాతో కలహమాడుతున్నారు, భయంకరంగా దూషిస్తున్నారు, భయంకరంగా నన్ను శపిస్తున్నారు, నా తల్లి ఎందుకు కన్నావే నన్ను అని తన ఆక్రోషం, తన ఆక్రందనని వెలిపిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ఆ తర్వాత మాట భక్తులు ఎవరైనా చదవండి, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీ దగ్గరకు వచ్చి మా కొరకు ప్రార్థన చేయమని నీ దగ్గర మొర్ర పెడతారు. హల్లెలూయా. విశ్వసించిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇక 3-4 రోజుల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభు ఏ వర్తమానం ఇస్తారో పాదాల చెంత కనిపెట్టి ఉపవాస ప్రార్థనలకు నేను మీతో ఎవరితో మాట్లాడానా, ఎవరితో మాట్లాడాను, మీరు కళ్ళు తెరిచేసరికి నేను గదిలోకి వెళ్ళిపోయేవాడు, మౌనంగా ధ్యానిస్తూ ఉండేవాడిని ప్రభు దగ్గర. ప్రియులారా, 10వ వాక్యంలో భక్తుని ఆక్రందన, కన్న తల్లి మీద ఎగబడుతున్నాడు, ఎందుకు కన్నావే నన్ను, ఎఫెక్ట్ ఎక్కువైంది. ఒక్కోసారి ఈ క్రిస్మస్ మూమెంట్ వచ్చిందంటే పిల్లల తల్లిదండ్రుల మీద ఎగబడతారు, 4 జతలు గురిపెట్టలేనాడు ఎందుకు కన్నా మమ్మల్ని, 4 జతలు దేనికిరా, ఇది ఎవరైనా ఫ్యాషన్ షోనా, క్రిస్మస్ అయితే అంటే తన హృదయంలో బాధ ఆక్రందన. దేవుడు చక్కగా చెప్తున్నాడు, ఎందుకురా బాధపడుతావు, తల్లి నిన్ను మార్చిన, తల్లి నిన్ను మార్చిన, కన్న తల్లిదండ్రులు నిన్ను మార్చిన, నేను నిన్ను మరువును విడవను ఎడమాయి, వాళ్ళ మీద అపరాధం దేనికిరా, రాజాది రాజుని నేనున్నాను కదా, ఏం చేస్తావయ్యా, నువ్వు ఉండి ఏం చేస్తావు, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుస్తున్నా, నేను నిన్ను బలపరిస్తే జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయి తెలుసా, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు ఉన్నారే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి అయ్యా మా కొరకు నీ దేవుడిని వేడుకున్నాను వేడుకున్నాను వేడుకున్నాను, ప్రభు చేస్తారా చేయరా, మనల్ని ఎవరైతే నిందించారు, ఎవరైతే దూషించారు, ఎవరైతే మనల్ని శపించారో, ఎవరైతే మనతో కలహించారో వాళ్ళు వాళ్ళ బాధల్లో వాళ్ళ కష్టాల్లో వాళ్ళకి కీడు వచ్చినప్పుడు వాళ్ళకి అబద్ధాలు వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి అయ్యా ప్రార్థన లేని ఆయన మా కోసం అనేటట్లుగా చేస్తారు. ఆ భక్తుల జీవితంలో చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ఏకరీతిగా అవతారాలు ఎత్తేవాడు కాదు ఆయన, శక పురుషుడు మన ప్రభు. దేవునికి స్తోత్రం. చిన్న మాట చెప్తా, ఇది ఉపాఘాతం మాత్రమే, యఫ్తాకి ఒక బలార్జుడు ఉండేవాడు, భక్తుడు బలార్జుడు,
వాళ్ళ తోబుట్టువులు ఒకసారి వచ్చి తన దగ్గరికి, అరే మీ అమ్మ నీకు ఎలా కనిందరా, మీ అమ్మగారు ఎలా కనిందనుకున్నా ఎలా కనది నిన్ను, అలాడు దానికి పుట్టినోడా ఇలాడు దానికి పుట్టినోడా అని తిట్టి, మా ఆస్తిలో వాటా కోసం వస్తావంటా, గెట్ అవుట్ గెట్ లాస్ అని పగబట్టి తిని వెళ్ళబట్టేశాడు. తిని అంటాడు, అన్నారా మనం ఒక్క తండ్రి రక్తాన్ని పలుచుకుంటున్నవాడు, మీ ఆస్తి పాస్తులు నాకు అక్కర్లేదురా, పలసన పడిన ఎవరంటారు నన్ను, కుదరదు కుదరదు గెట్ అవుట్ వెళ్ళబట్టేశాడు వెళ్ళబట్టేశాడు. 11వ అధ్యాయం 7వ వాక్యం న్యాయాధిపతుల గ్రంథం 11:7 అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి మీరు కావాలని పగబట్టారు నా మీద, మీరు పగబట్టి నా తండ్రి ఇంట్లోంచి నన్ను తోలివేశారు, ఇప్పుడు మీకు కలిగిన కీడులో, ఇప్పుడు మీకు కలిగిన ఆపత్కాలంలో, ఇప్పుడు మీకు కలిగిన శోధనలో మీరు నా ఎదుకు రానేలా. ఇలా ప్రియారా మన దేవుడు గొప్ప దేవుడు, ఎవరెవరైతే మనల్ని దూషించి శపించి మనతో చెలగాటు మాడారో, మనతో సదరంగం ఆడారో, దేవుడు చేసే గొప్ప మేలు ఏమిటో తెలుసా, వాళ్ళు మన దగ్గరకు వచ్చి మా కోసం మొరపెట్టండి మా కొరకు ప్రార్థన చేయండి అనేటట్లుగా చేస్తారు మన దేవుడు. ఆమేన్. యెఫ్తా ఆరాధించిన దేవుడే మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు. మరొక మాట చెప్పి నేను సబ్జెక్టులోకి వెళ్తాను. ఇశ్రాయేలీయుల్ని రాచి రమ్మని పెడుతున్నాడు ఫరో. మీ దేవుడు మిమ్మల్ని ఆరాధించి రమ్మంటున్నాడా, వెళ్ళండి, రేపు వెళ్తారా, రేపు వెళ్తుంది. ఉదయాన్నే లేచి బయలుదేరదాం అనుకునేసరికి ఎక్కడెక్కడ మీరు వెళ్ళేది, ఎవరు చెప్పారు వెళ్ళమని, ఎవరు నిన్న సాయంకాలం మీరు చెప్పారు కదండి వెళ్ళమని, అప్పుడేదో మత్తులో చెప్పుకుంటాను ఇప్పుడు చెప్పట్లేదు. ఇశ్రాయేలీయుల్ని రాచి రంభాలు పెడుతున్నాడు ఫరో. చివరికి జరిగింది ఏంటో తెలుసా, భయంకరమైన కప్పలు వడగండ్లు మిడతలు భయంకరమైన పరిస్థితి. ఇక ఫరో తిన్నగా మోషే అహరోను దగ్గరకు వచ్చి, మోసెస్ నా నిమిత్తం, నా జనుల నిమిత్తం, నా దేశం నిమిత్తం మీ దేవుడైన యెహోవా దగ్గర మొరపెట్టు. మోషే అంటారు, ఎప్పుడు మొరపెట్టమంటారు, రేపా ఎల్లుండే, రేపా ఎల్లుండి కాదు నాయన, ఈలోపే చచ్చేటట్టున్నాం మేము, ఈరోజు మొరపెట్టండి అంటే మీకు రావకాలంలో ఏమి ఉంటాయి కదా, ఇప్పుడు శాతం కొట్టుకోపోతాం ఇంకే రావకాలం, ఇప్పుడు ప్రార్థన మీరు మొరపెట్టండి మీ దేవుడి దగ్గర. పిల్లారా మన దేవుడు గొప్ప దేవుడు, విశ్వసించుకోండి లేదు చెప్పండి, మన దేవుడు గొప్ప దేవుడు. భక్తుని జీవితం భయంకరమైన వ్యధ శ్రమ, ఎవరిని ఏవి అనలేక కన్న తల్లి మీద కోపం కోపడుతున్నాడు, ఎందుకు కన్నవేను నన్ను, అలాంటి ప్రజల మధ్యలో ఎందుకు కన్నను వదిలిపెట్టేశావు. ఒక్కోసారి రక్త మాంసాలు ఇచ్చిన తల్లిదండ్రులు కూడా మనం వదిలేస్తారు, ఈ సౌంది సావరు. అందుకే మన ప్రభు పరలోకపు తండ్రి, తల్లి తన బిడ్డలు మర్చినా మేము మర్చిపోతుందేమో కానీ నా అరచేతుల మీద నేను మిమ్మల్ని చెక్కున్నాను, నేను మిమ్మల్ని మర్చిపోయాను. దేవుడు మనల్ని బలపరిస్తే, దేవుడు మనల్ని బలపరిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, క్లుప్తంగా కొన్ని కక్ష క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం మొదటి మాట, యెషయా గ్రంథం 41:10 మధ్య భాగం, యెషయా గ్రంథం 41:10 దిగులు పడకము
బయట ఉన్న వాళ్ళకి క్లియర్గా వినిపిస్తుంది బ్రదర్, వినిపిస్తుందా? హల్లెలూయా అండి. రైట్, అందుకు నేను చదివాను యెషయా గ్రంథం 41:10 మధ్య భాగం. దిగులు పడకము, ఇప్పుడు పలకగా సంపూర్ణ కొట్టండి గట్టిగా. మీరు చప్పట్లు కొట్టేటప్పుడే మీ దిగులు గుబులు యేసు నామముల పటాపంచలైపోవును గాక. కొట్టేటప్పుడే మీలో ఆ విశ్వాసం, ఆ దిగులు చెవులో ఉన్న గుబులి ఎగిరిపోవాలి. యేసు నామములు దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. పిల్లలు జాగ్రత్తగా గ్రహించండి, ఇది మనకందరికీ సుపరిచయమైన వాగ్దానమే. ఈ 2013 డిసెంబర్ నెలలో ఆ కింద వాక్యమే, నీకు సహాయం చేయవాడను లాలా చెరువు దేవునిచ్చిన వాగ్దానం. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. దిగులు పడడానికి కారణం ఏంటో తెలుసా? 2013 నేను చాలాసార్లు దిగులు పడ్డాను, చాలాసార్లు దిగులు పడిపోయాను. ఓ ప్రక్కన ఎస్ఆర్ గారు లేనన్న దిగులు, ఓ ప్రక్కన సమస్యల గురించి ఆలోచించి ఆలోచించి అదో దిగులు, ఎన్నో దిగులు. చూసిన వాళ్ళందరూ ఏంటన్నా తగ్గిపోయారు, ఏంటి తగ్గిపోయారు, లాల్చి లూజ్ అయింది అని చెప్పాను. ఎన్నో దిగులు ఎందుకు వస్తుంది మనిషికి? దిగులు వస్తే మనిషి ఏమైపోతారు తెలుసా? మొదట దిగులు వచ్చిందంటే కరిగిపోతాడు, మైనపు ఒత్తిలాగా కరిగిపోతాడు మనిషి. నిర్గమాకాండం 15:15 త్వరగా, నిర్గమాకాండం 15:15 చివరి మాటకి వెళ్ళిపోండి. భయము అధిక భయం వాళ్ళ కలుగుతుంది. కరిగిపోయిన ఉంటుంది. కనాను నివాసులందరూ దిగులు నుండి వాళ్ళ కనానీయులు అనేది, ఇస్రాయేలీలు అనేది మనకు అనవసరం. ఒక మనిషికి దిగులు వచ్చిందంటే కరిగిపోతాడు, ఒరిగిపోతాడు, నలిగిపోతాడు, కుమిలిపోతాడు, కురిగిపోతాడు. 2013 మీరు ఏ ఏ సందర్భాలను బట్టి, ఏ ఏ పరిస్థితులను బట్టి దిగులు పడిపోయి, కరిగిపోయి, ఒరిగిపోయి, నలిగిపోయి, వసిలిపోయి, కుంగిపోయి, నష్టపడిపోయారు? అందుకే 2013 ప్రారంభంలో ప్రభువు చెప్తున్నారు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. ఎందుకు ఈ బలం? నీకు మేలు కలుగు చేయాలని, నీకు మేలు కలుగు చేయాలని. యెషయా గ్రంథం 41 మనం చూస్తూ వెళ్తే ద్వీపాలు దిగులు పడుతున్నాయట. 5 చదవండి, 41:5 ద్వీపమును చూచి దిగులు పడుతున్నాయి, బూదిగంత నివాసులు వణికిపోతున్నారు. దిగులో ప్రక్కన, వణుకో ప్రక్కన, భయమో ప్రక్కన, కలవరమో ప్రక్కన, ఏమిటి పరిస్థితి? 2013 ఎలాగో దాటేసాం, 2014 ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నాం, ఎలా ఉండబోతున్నాం, ఏది కలవరపడాల్సిన అక్కర్లేదు. మేలు చేయాలని ప్రభు మనల్ని బలపరుస్తున్న రాత్రి హల్లెలూయా. ఈ ఫలము చేత ఈ 2014 అంతా విజయోత్సవాలతో మన ప్రభు మనల్ని ఊరేగించుగాక. ద్వీపాలు, ద్వీపంలో ఉన్న మనుషులు, బుద్ధిగంతాల్లో ఉన్న మనుషులు దిగులు పడుతున్నారు. దిగులు చేత మనుషులు కరిగిపోతున్నారు, కురిగిపోతున్నారు, కుమిలిపోతున్నారు, చిదిరిపోతున్నారు. 2013 నేను ఎన్నో పరిస్థితుల మధ్యలో నడిపించుకున్నాను. 20:5 30:5 సమాధానం లేని కాలమున భీతి చేతను, దిగులు చేతను జనులు కేకలు
దిగులు ఒక ప్రక్కన భయము ఒక ప్రక్కన 2014 ఎండ ఎలా ఉండిపోతుందో 2013 ఏదో ప్రారంభించాం కానీ ఎలా ఉండిపోతుందో ఈ 2014 అని దిగులు ఒక ప్రక్కన భయము ఒక ప్రక్కన ఒరుకో ప్రక్కన కలవడం ఒక ప్రక్కన కుంగిపోవడం ఒక ప్రక్కన అందుకే దేవుడు అంటున్నారు దిగులు పడకండి దిగులు పడకండి దిగులు పడకండి నేను నిన్ను బలపరుస్తాను దేవునికి స్తోత్రం యెషయా గ్రంథం 41 రండి యెషయా గ్రంథం 41 11వ వాక్యం మీరు ఇక్కడ కొన్ని గ్రూపులు ఉన్నారు ఇక్కడ కొన్ని గ్రూపులు ఉన్నారు 2013లో ఎందుకు దిగులు పడ్డామంటే మన మీద చాలా మంది కోప్పడుతూ వచ్చారు నీతో వాదించేవాళ్ళు 2013లో మీతో వాదిస్తూ వాదిస్తూ మనం ఏం చేస్తున్నా కావాలని వాదిస్తూ వాదిస్తూ తర్కము వితర్కము గొడవలు జగడాలు 12వ వాక్యం కల కల కలహపడేవాళ్ళు నీతో యుద్ధం చేసేవాళ్ళు గతంలో మనం దిగులు పడ్డానికి కారణం మనం కలహించేవాళ్ళు కత్తు లాంటి మాటలు వరదీసిన బాపు లాంటి మాటలు బలిపోట్లు లాంటి మాటలు యుద్ధాలు చేసేవాళ్ళు మనతో కోపపడిన వాళ్ళు మనతో వాదించిన వాళ్ళు ఇదేవన్నీ గత సంవత్సరం వాటన్నిటి మధ్యలో మనం నడిపించబడుతూ 2014 వచ్చాం ఇదిగో ఈ నాలుగు గ్రూపుల్ని పోయిన సంవత్సరం వాళ్ళతో పోరాడే నేను కోప్పడ్డ వాళ్ళు ఉన్నారు వాదించిన వాళ్ళు ఉన్నారు కలహించిన వాళ్ళు ఉన్నారు యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు ఎన్నో 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 మార్గం దేవుని సేవకు నేనే అట్లా వెళ్తే మీరు భయపడినోడు మీకెన్ని యుద్ధాలు మీకు అయితే దేవుడు అంటున్నారు నిన్ను దిగులు పడకము నేను నిన్ను బలపరచుచు ఉన్నాను దేవునికి స్తోత్రం దిగులు వచ్చిందంటే మనిషి ఏమవుతాడు దిగులు వస్తే ఏమవుతాడు దిగులు చేత భయం చేత జనులు ఏం చేస్తున్నారట కేకలు వేస్తున్నారు కేకలు వేస్తున్నారు దిగులు పడ్డానికి కారణాలు నేను చెప్తా వచ్చాను దీపాలన్నీ దిగులు పడుతున్నాయి కారణం కలహించేవాడు కోపడేవాడు దూషించేవాడు శపించేవాడు కేకలు వేసేవాడు యుద్ధం చేసేవాడు మూర్ఖంగా మాట్లాడేవాడు బాధించేవాడు మనల్ని మట్టి కల్పించేవాడు ఓకే దేవుడు మనల్ని బలపరిస్తే ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాం ఆ రోజుల్లో ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లకు భయపడి మిద్యానీయులకు భయపడి అమాలేకీయులకు భయపడి కొండ గుహల్లో అక్కడ ఇక్కడ దాక్కుంటున్నారు కొండ గుహల్లో బండ గుహల్లో లోయల్లో వాగుల్లో వక్కల్లో దాక్కుంటున్నారు ఇస్రాయేలీల పరిస్థితి మిక్కిలి హీనదశ వెళ్ళిపోయినట్టు మిక్కిలి హీనదశ ఆ రోజుల్లో గిర్జోను గాను చాటున ఎవరు గోధుమలు తుల్లగొడుతున్నారు గాను చాటున ఎవరు గోధుమలు తుల్లగొడుతున్నారు మిగతా వాళ్ళని రెండుగా వెళదామంటే ఆయన ఏం చేశాడు దేవుడు మాకు 2013 ఏమన్నా ఒరిగిందా సచ్చిందా అంత తుఫాన్ వచ్చి కొట్టుకోపోయింది నాశనం శాపంగా పేరుంది మా వల్ల మీరు వెళ్ళినాను గిర్జోను ఒక్కడే గాను చాటున గోధుమలు ఎవరు తుల్లగొట్టు అంతలో దేవదూత వచ్చి పరాక్రమం గల భాగ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు మీరన్నా రాలేదండి గిర్జోను అన్నా ఏమిట్రా మూలుగుతున్నావేంటి అరే మళ్ళా గిర్జోను అంటాడు దేవదూత మాతో పరిహాసమా పేదవాళ్ళు మాతో పరిహాసమా దిగులేని వాళ్ళు మాతో పరిహాసమా యెహోవా తోడై ఉన్నాడని చెప్తున్నావే మాతో చలగాటమా ఒక ప్రకారం పండు గుహల్లో దాక్కున్నాం పండు గుహల్లో దాక్కుంటున్నాం ఆరుగాలం కష్టపడి పట్టెడు తిండి గింజలు తెచ్చుకుందాం అనుకునేసరికి ఫిలిస్తీన్లు నిజాలీలు అమాలేకులు తోచుకు వెళ్ళిపోయారు జీవన సాధనమైన ఎడ్ల పండును నరికేశారు ఎడ్ల పండును టైర్లు పగలగొట్టేశారు ఎడ్లను చంపేశారు ఒంటిని చంపేశారు దేవుడు తోడై ఉన్నాడు మాతో పరిహాసమా
అప్పుడెప్పుడు ఐగుప్తులో దేవుడు తోడై ఉన్నాడంటే చెప్తే నమ్ముతాం, కానీ ఇప్పుడు మాకు తోడై ఉంటే మాకు కష్ట కష్టాలు వస్తాయా? దిగులు చేత చచ్చిపోతున్నాం మేము. దేవదూత ఎంత బలపరుస్తున్నా నిజం బలపరచబడి అతని వల్ల కాలేదు. ఒక్కోసారి సేవకులుగా మేము చెప్పినా మీరు బలపరచబడి ఒక సేవకులుగా మాకు నాతో ఉన్న సేవకులు లేకపోతే మీలాంటి పెద్దవాళ్ళు ఎవరో ఏదో తెలుసు, మీరు ఎంత బలపరిచినా నేను మిమ్మల్ని ఎంత బలపరిచినా ఎంతవరకు ఈ బలం ఉండదు. దేవదూత ఎంత బలపరుస్తున్న గిద్యోనికి అంతలో సాక్షాత్ దేవుడి దిగొచ్చి, గిద్యోన్ నిన్ను బలపరచువాడు నేనే, నిన్ను పంపిస్తున్నవాడు నేనే. Already you have strength. నీకు ఆల్రెడీ కొంచెం బలం ఉంది. ఆ బలాన్ని నేను సంపూర్ణపరుస్తాను. 2014 సంపూర్ణత ఇందాక ఎవరో ఎస్ఎంఎస్ పెట్టారు, 2-1 ఎంత, 2-1 కలిసి ఎంత, 4 కలిపితే ఎంత, 3కి ఏదో సంఖ్యాశాస్త్రం అంటారు యథావతి. అలాగా ఎవరు పిల్లలు సన్నగా పెట్టారు 2014 అంటే సంపూర్ణత. మేబీ దేవుడు అంటారు, కిషోన్ నిన్ను బలపరుస్తూ ఉన్నవాడు నేనే, నీకున్న బలంతో బయలుదేరి వెళ్ళు. ఒక్కడిని చంపినట్లుగా దిక్షాదీయులు అందరినీ చంపేస్తావు. నీతో కలహించిన వాళ్ళు, నీతో వాదించిన వాళ్ళు, నీతో యుద్ధం చేసిన వాళ్ళు, నీ మీదకు రేగిన వాళ్ళు, నీ మీద రెచ్చిపోయిన వాళ్ళు, నీ మీద దూషణ మాటలు, నిందల మాటలు మాట్లాడిన వాళ్ళు, వాళ్ళ అడ్రస్ వెతుకుతావు నువ్వు, వాళ్ళు కనిపించవు, మాయమైపోతారు, అభాసుపాలవుతారట. 2013 మిమ్మల్ని బాధించి వాదించి యుద్ధం చేసి కలహించి కోప్పడికి రెచ్చగొట్టి పిచ్చుకోకలైపోయారే వాళ్ళందరూ, అభాసుపాలైపోతారట. యేసు నామములో రోషము కలిగిన దేవుడు మన దేవుడు, దేవునికి స్తోత్రం. మరొక్కసారి చదవండి న్యాయాధిపతుల గ్రంథం 7:11 అనుకుంటాను, 7:11. వాళ్ళు చెప్పుకుంటున్నది విన్న తరువాత నీవు ఆ దండులోకి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడును. దేవునికి స్తోత్రం. నీ చేతులు బలపరచబడును అని చెప్పగా చాలు, చేతులు బలపరచబడ్డాయి. మరుసటి రోజున గిద్యోను 300 మందిని తీసుకెళ్లి యుద్ధానికి వెళ్ళాడు. ఏం జరిగింది అక్కడ? శత్రువుల కత్తి, ఒకరి కత్తి ఒకరి మీద, ఒకరి కత్తి తన పొరుగు వారి మీద పడి శత్రువులందరూ సంహరించబడ్డారు. యేసు నామములో హల్లెలూయా. దేవుడు మన చేతుల్ని బలపరిస్తే, దేవుడు మనల్ని బలపరిస్తే మేలు చేయాలని ఆయన మనల్ని బలపరుస్తారట. దిగులు పడుతూ ఉన్న మనల్ని బలపరుస్తారట, కృంగిపోయిన మనల్ని బలపరుస్తారట. బలపరిచిన దేవుడు శత్రువు మీద గొప్ప జయాన్ని అనుగ్రహించి 2014 మనల్ని ప్రభు నడిపించబోతూ ఉన్నాడు. రెండో మాట చెప్తాం. ఫిలిప్పీ పత్రిక 4:13 ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరచువాని అందే ఎన్ని బాబు ఎన్ని సమస్త కొన్ని నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేస్తా. మీరు కూడా చెప్పండి విశ్వాసంతో,
విశ్వాసంతో చెప్పాలి. బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పండి, బ్రదర్ నన్ను బలపరచువాని అందే నేను ఎన్ని ఏదైనా సమస్తము. హల్లెలూయా. 2013లో చాలా 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 ప్రారంభించాం.